లేచి స్వర్ణపాత్రతో నీళ్లు అందుకున్నాడు. అత్యద్భుతమతించ అతర్కితమిదమ్మయ జనకానాం కులేకీర్తి మహర్షితి మే సుత సీతాభర్తారమాసాద్య రామంద శరుధాత్మజం అన్నాడు. ఓ విశ్వామిత్ర మహర్షి, అద్భుతం, నేను ఏ మహానుభావుడు నా అల్లుడని ఎదురు చూస్తున్నాను. శివధనస్సును ఎక్కుపెట్టిన వాడు అల్లుడని దొరికాడు. నా కూతురికి తగిన వరుడు దొరికాడు, కన్యాదానం చేసేస్తున్నానని చెప్పి గబగబా బంగారు పాత్రతో నీళ్లు పట్టుకుని రాముడి దగ్గరికి వచ్చాడు. గురువుగారు ఏమీ ఇలా అనలేదు, అలాగే చూస్తున్నారు. జన సామాన్యుడు కాడు మహానుభావుడు, ముందు నింద చేశాడు. ఆ ఆత్మగతిర్మానుషానంచ ధనుషస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా అన్నాడు. ఆ నరుడు ఏమిక్కు పెడతాడన్నాడు. అంటే ఆ కాలంలో రాక్షసులు కాదు, నరులు కూడా నరుల గురించి తక్కువ చేసి మాట్లాడారు జనకుడు అంతటి వాడు. తీరా రాముడు శివధనుర్భంగం చేస్తే బంగారు పాత్ర పట్టుకుని వచ్చేసాడు కన్యాదానం చేసేస్తానని. దగ్గరికి జనకుడిని రానిచ్చాడు. ఏమనుకుంటారో, ఇంత శివధనుర్భంగం చేసిన తర్వాత ఇప్పుడు కాదంటేను అని కానీ, గురువుగారు చూస్తున్నారు కదా, గురువుగారు ఏం అనలేదు కదా, అంటే మనం చేసుకోవాలి కదా అని కానీ ఏం అనుమానం లేదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, ఆయనకి శాస్త్రం ప్రమాణం, ధర్మం ప్రమాణం. వెంటనే ఆయనతో అన్నాడు, నేను కాదు చేసుకోవలసింది, నేను ఎవరిని భార్యగా చేసుకోవాలో నిర్ణయించవలసిన వాడు నా తండ్రి. ఆశ్చర్యపోయి జనకుడు అలా నిలబడిపోయాడు. ఈ మాట రామాయణం బాలకాండ సీతారామ కళ్యాణంలో మీకు కనపడదు, దీన్ని ఆపారు మహర్షి. ఈ రహస్యం ఎక్కడ చెప్పించారో తెలుసా? సీతమ్మ తల్లి అనసూయమ్మతో చెప్పింది ఈ రహస్యాన్ని. మా ఆయన ఏమంత తొందరగా నన్ను పెళ్లి చేసుకోలేదమ్మా, ఎంత కథ నడిచింది అనుకుంటున్నారు? నీ మా నాన్నగారు పాపం బంగారు కలశ పట్టుకెడితే దీయమానాం నతుతా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే హే ప్రభో. ఇవ్వడానికి మీరెవరు, పుచ్చుకోవడానికి నేనెవరు? ఒక కుటుంబంలో కొడుకుకి భార్యగా ఇంట్లోకి ఎవరు రావాలని నిర్ణయించవలసిన వాడు తండ్రి ఒక్కడే, నా గురువు, నా తండ్రి అయోధ్యాధిపతి దశరథ మహారాజు గారు ఉన్నాడు. ఆయన చెప్పాలి. ఆయన వచ్చి, రామా ఈ పిల్లమెళ్ళో తాలికట్టు, నీకు అన్ని విధాల యోగ్యురాలు అంటే కట్టుతాను. తప్ప శివధనస్సు ఎక్కు ఎందుకు ఎక్కుపెట్టావంటే క్షత్రియుడిని కాబట్టి ఎక్కుపెట్టాను. ఇక సీతను ఎందుకు చేసుకుంటారంటే మా నాన్నగారు చెప్తే చేసుకుంటాను, అది ధర్మం. ఇంటికి కోడలుగా తెచ్చుకునేటప్పుడు నిర్ణయం ఎవరిది అంటే తండ్రిది. తండ్రి నిర్ణయం చేస్తే కోడలు వస్తుంది, అంతేగాని తండ్రి నిర్ణయించకుండా కొడుకు స్వతంత్రిస్తే అంతకన్నా ధూర్తులైన కొడుకు ఇంకొకళ్ళు లేడు. జన్మ జన్మాంతరముల ఎంతటువంటి కొడుకు వద్దని తండ్రి దండం పెట్టుకోవాలి. కాబట్టి తండ్రిది నిర్ణయాధికారం. రామాయణం ధర్మాన్ని ప్రతిపాదనం చేస్తుంది. కాబట్టి రాముడు ఈ మాట అన్నాడమ్మా, అంత తొందరగా నన్ను పెళ్లి చేసుకోలేదు. అప్పుడు కబురు చేశారు, ఎంత ధర్మం నడిచింది కళ్యాణం అంటే. అందుకే సీతారామ కళ్యాణం అంటే ధర్మం. దూతల్నిచ్చి పంపాడు. వాళ్ళు గుర్రాల మీద ఆగకుండా ప్రయాణం చేసి అయోధ్యా నగరాన్ని చేరారు. దశరథ మహారాజు గారి దగ్గరికి వెళ్ళి చాలా తక్కువ మాట్లాడతారు. ప్రాజ్ఞుడు, మహానుభావుడు, ఏం తక్కువ వాడు కాదు ఆయన. దశరథుడితో చాలా తక్కువ మాటలలో చెప్పారు, రాముడు విశ్వామిత్రుడితో వచ్చాడు, శివధనుర్భంగం చేశాడు, సీతమ్మనిచ్చి చెయ్యాలనుకుంటున్నారు, మీ అంగీకారంతో చెయ్యాలి కాబట్టి మిమ్మల్ని సభకి ఆహ్వానించాడు, మీరు వచ్చి నిర్ణయం చేస్తే జరుగుతుంది కాబట్టి మీరు రావలసింది అని చెప్పారు. వెంటనే దశరథుడు అన్న మాట నిజంగా రామాయణంలో ఏమి జీవధారండి రామాయణం, రామాయణం అంతా ధర్మమే. ఆయన ఒక్క క్షణం ఆలోచించలేదు, వెంటనే ఇటు తిరిగి వశిష్ఠాదుల వంక చూశాడు, ఋషుల వంక చూసి అన్నాడు, ఇదితో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః. ఒకవేళ మీకు జనక మహారాజు గారి యొక్క ఆచారము నచ్చితే, ఆచారము అంటే నడవడి, ఏది ప్రధానం అంటే కోడల్ని తెచ్చుకునేటప్పుడు ఆ ఇంట్లో ఉండే వాళ్ళ నడవడిని పరిశీలించాలి. కాబట్టి ఇదితో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః, మీకు కానీ జనకుడి ఆచారం నచ్చితే నాకు చెప్పండి, మనం ఆలస్యం చెయ్యొద్దు, మా భూత్కాలస్య పర్యయ, వెంటనే బయలుదేరి వెళ్ళిపోదాం, ఏదో 10 రోజులు సమయం తీసుకోకూడదు, ఏది ఆధారం చేసుకుని నిర్ణయం చెయ్యాలో దాన్ని ఆధారం చేసుకుని నిర్ణయం చెయ్యాలి, పెద్దలు మీరున్నారు చెప్పండి చేసుకోవచ్చా జనకుడి కూతుర్ని అని అడిగాడు. జనకుడా మహానుభావుడు, గొప్ప ధార్మికమైన నడవడి ఉన్నవాడు, తమ్ముడు కుశధ్వజుడు అటువంటి వాడు కాబట్టి చేసుకోవచ్చు అన్నారు. దశరథుడు పెద్దవాడు, అప్పటికి చాలా వృద్ధుడు, తన సైన్యాన్ని ముందు పంపాడు, ఋషుల్ని పంపించాడు, గురువుల్ని, నేను వస్తున్నాను వెనకాతలని బయలుదేరాడు. వెళ్ళారు. సీతారామ కళ్యాణం జరగడానికి ప్రధాన హేతువేది అంటే దశరథ నిర్ణయం, జనకుడి నిర్ణయం కాదు.
వాళ్ళిద్దరూ కాదు నిర్ణయం చేసింది. వాళ్ళిద్దరూ కూర్చున్నారు. కూర్చుని జనక మహారాజు గారి పనుపున పౌరోహిత్యాన్ని వశిష్ఠుడు నిర్వహించాడు. గౌతమ మహర్షి కుమారుడైనటువంటి శతానందుడు జనక మహారాజు గారికి పౌరోహిత్యం చేశాడు. పౌరోహిత్యం చేయడం, ఒక వివాహం నిర్ణయం చేయడం అంటే, నా వంశం గురించి నేను చెప్పాననుకోండి, నేను ఉన్నవి లేనివి కల్పించి చెప్పచ్చు. పెద్దలు నిర్ణయించినారుగానా అంటే దాపరికం లేకుండా మాట్లాడాలి. అందుకే వశిష్ఠ మహర్షిని పిలిచి నా వంశం ఏమిటో చెప్పన్నాడు. ఈ వంశానికి ఆ వంశం సరిపోతుందా, చేసుకోవచ్చు అసలు అంటే, మహానుభావుడు వశిష్ఠ మహర్షి చెప్పడం మొదలుపెట్టాడు. ఈ రామచంద్రమూర్తి, ఈ లక్ష్మణస్వామి, ఈ దశరథ మహారాజు, వీళ్ళ వంశం ఎంత గొప్పదో తెలుసా జనక మహారాజా? ఎక్కడో అవ్యక్త ప్రారంభంలో, అవ్యక్తము అంటే ఈ సృష్టి ఏర్పడలేదు, పంచభూతాలు లేవు అప్పటికి. అవ్యక్తము నుండి ఏర్పడినటువంటి వాడు బ్రహ్మ. ఆ బ్రహ్మ నుండి వచ్చినవాడు మరీచి. మరీచి యొక్క కుమారుడు కశ్యపుడు. కశ్యపుని యొక్క కుమారుడు సూర్యుడు. సూర్యుని యొక్క కుమారుడు మనువు. మనువు యొక్క కుమారుడు ఇక్ష్వాకు. ఇక్ష్వాకు యొక్క కుమారుడు కుక్షి. కుక్షి కుమారుడు వికుక్షి. వికుక్షి కుమారుడు బాణుడు. బాణుని కుమారుడు అనరణ్యుడు. అనరణ్యుని కుమారుడు పృథువు. పృథువు యొక్క కుమారుడు త్రిశంకుడు. త్రిశంకుని యొక్క కుమారుడు యవనాశ్వుడు. అతనికే దుందుమారుడు అని ఒక పేరు. ఆ దుందుమారుని యొక్క కుమారుడు మాంధాత. మాంధాత యొక్క కుమారుడు సుసంధి. సుసంధి కొడుకు ధ్రువసంధి, ప్రసీనజిత్. వాళ్ళ యొక్క కుమారుడు అసితుడు. అసితుని భరతుడు. భరతుని కుమారుడు అసితుడు. అసితుని కుమారుడు సగరుడు. సగరుని కుమారుడు అసమంజసుడు. అసమంజసుని కుమారుడు అంశుమంతుడు. అంశుమంతుని కొడుకు దిలీపుడు. దిలీపుని కొడుకు భగీరథుడు. భగీరథుని కొడుకు కాకుత్సువు. కాకుత్సుని యొక్క కుమారుడు రఘువు. రఘువు యొక్క కుమారుడు ప్రవృద్ధుడు. దాపరికం లేదు. రామా, ఓ జనక మహారాజా, ఆ ప్రవృద్ధుడు ఒకనొక సమయంలో నా మీదే కోపం వచ్చి నన్ను శపించడానికి చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు. అతని భార్య వారించింది. గురువు, కులగురువు అయిన వశిష్ఠుణ్ణి శపిస్తావా, వంశం నశించిపోతుందండి. ఆ చేతిలో తీసుకున్న నీళ్లు ఏం చెయ్యాలో తెలియక తన పాదముల మీదే పోసుకున్నాడు. ఆ పాదాలు కాలి బొబ్బలెక్కాయి. అందుకని కల్మషపాదుడు అని పేరు. ఆ రఘు యొక్క కుమారుడు ప్రవృద్ధుడు. ప్రవృద్ధుని కుమారుడు శంఖనుడు. శంఖనుడి కుమారుడు సుదర్శనుడు. సుదర్శనుడి కుమారుడు అగ్నివర్ణుడు. అగ్నివర్ణుని యొక్క కుమారుడు శీఘ్రగుడు. శీఘ్రగుని కుమారుడు మరువు. మరువు యొక్క కుమారుడు ప్రశిశ్రుకుడు. ప్రశిశ్రుకుని కుమారుడు అంబరీషుడు. అంబరీషుని యొక్క కుమారుడు నహుషుడు. నహుషుని యొక్క కుమారుడు యయాతి. యయాతి కొడుకు నాభాగుడు. నాభాగుని యొక్క కుమారుడు అజమహారాజు. అజమహారాజు గారి కొడుకు దశరథ మహారాజు. దశరథ మహారాజు కొడుకు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. అందులో పెద్దవాడు రామచంద్రమూర్తి, పరమ ధర్మానుష్ఠాన తత్పరుడు. అంత గొప్ప వంశం, ఆనాటి నుండి వచ్చిన వంశం. అందులో ఇక్ష్వాకు వంశం అని ప్రారంభంలో పేరు. తర్వాత రఘువు పుట్టిన కారంచేత రఘువంశం. ఈనాడు వీళ్ళు పెళ్లి కొడుకులు. కాబట్టి జనక మహారాజా, ఇది వీళ్ళ వంశం. అటువంటి వంశంలో పుట్టినటువంటి రామలక్ష్మణులకు నీ బిడ్డల్నిచ్చి వివాహం చేయి సీతని, ఊర్మిళని అన్నాడు. ఆ వంశం విని మురిసిపోవడం కాదు, తన వంశం ఎంత గొప్పదో చెప్పాలి. అది ఒక పెళ్ళంటే నిశ్చితార్థం చేసుకోవడం అంటే, నిశ్చితార్థం చేసుకునేటప్పుడు తన వంశం యొక్క గొప్పతనాన్ని చెప్పుకోగలగాలి. మా ముత్తాత ఇటువంటి వారు, మా తాత ఇటువంటి వారు, మా తండ్రి ఇటువంటి వారు, వాళ్ళ ఎందు భక్తి ఇటువంటిది, వాళ్ళు ఇలా ఉండేవారు స్మరించగలగాలి. వాళ్ళ విశేషాన్ని స్మరించాలి, వాళ్ళ గౌరవం తెలుసుకోవాలి. ఏమీ తెలియకుండా ఆఖరికి ప్రవర చెప్పవలసి వచ్చినా, ఎవన్నో పక్కవాడిని అడగవలసి వస్తే ఇంకేమి అన్యాయం పెళ్ళి, ఇంకేమి నిశ్చితార్థం? మహానుభావుడు శతానందుడు, గౌతమ మహర్షి అహల్యకి జన్మించినటువంటి కుమారుడు శతానందుడు వచ్చి కూర్చుని జనక మహారాజు గారి యొక్క వంశ విశేషాన్ని చెప్పడం ప్రారంభం చేశాడు. ఈ జనకుని యొక్క వంశంలో మొట్టమొదట ఉన్నటువంటి వాడు నిమిచక్రవర్తి. ఆ నిమిచక్రవర్తి యొక్క కుమారుడు మిధి. ఆ మిధి యొక్క కుమారుడు ఉదావసు. ఆ ఉదావసువు యొక్క కుమారుడు నందివర్ధనుడు. ఆ నందివర్ధనుడి యొక్క కుమారుడు సుకేతువు. ఆ సుకేతువు యొక్క కుమారుడు బృహద్రథుడు. ఆ బృహద్రథుని యొక్క కుమారుడు ఆ మహావీరుడు. మహావీరుని యొక్క కుమారుడు సుధృతి. ఆ సుధృతి యొక్క కుమారుడు హర్యశ్వుడు. ఆయన కుమారుడు దుష్టకేతువు. ఆయన కుమారుడు మరువు. ఆ తర్వాత వచ్చినటువంటి వాడు ప్రతింధకుడు.
ఆ తరువాత వచ్చినటువంటి వాడు కీర్తిరథుడు, తరువాత వచ్చినటువంటి వాడు దేవమీఢుడు, తరువాత వచ్చినటువంటి వాడు విభుదుడు, తరువాత వచ్చినటువంటి వాడు మహీంద్రకుడు, తరువాత వచ్చినటువంటి వాడు కీర్తిరాతుడు, ఆ కీర్తిరాతుడి తరువాత వచ్చినటువంటి వాడు మహారోముడు, మహారోముని కొడుకు స్వర్ణరోముడు, స్వర్ణరోముని కొడుకు హ్రస్వరోముడు, హ్రస్వరోముని కొడుకు జనకుడు, జనకుడి తమ్ముడు కుశధ్వజుడు, ఈ జనకుని కూతుళ్ళు సీత ఊర్మిళ. కాబట్టి ఉభయ వంశములు సరిపోయాయి, చక్కటి వంశములు. కాబట్టి రెండు వంశములు వియ్యం అందచ్చు, కాబట్టి పెళ్లి చేసుకోమన్నారు. దశరథ మహారాజు గారు అంగీకరించి లేచి నిలబడి ఒక మాట అన్నాడు, అద్భుతమైన మాట రామాయణంలో. ఆయన అన్నాడు, ఇచ్చేవాడు ఉంటే కదూ పుచ్చుకునేవాడు. నేను మగపిల్లలనే కన్న తండ్రిని అని గర్వపట్టలేదు. మీ పిల్లనిస్తే కదూ నా పిల్లలకి కోడలు రావడం, భార్య రావడం, నాకు కోడలు రావడం. ఇచ్చిన జనక నువ్వే గొప్పవాడివి. అది రామాయణం చదివితే మగపెళ్ళివారు ఆడపెళ్ళివారు ఎంత ప్రేమతో పెళ్లి చేసుకోవాలో అర్థమవుతుంది. అక్కర్లేని అహంకారాలు, భోజనాలు పెట్టిన తర్వాత ఎవరికో ఒకళ్ళకి మగపెళ్ళివారిలో దొరకలేదని చెప్పి కోపం వచ్చి భోజనం చేయకుండా పోయే మూర్ఖత్వాలు వదిలిపోయి అసలు మనిషి అంటే ఎలా బ్రతకాలో, పెళ్ళంటే ఎంత